తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠ అభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కవచాలను ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత శతకులస స్నాపనం, మహాశాంతి హోమం చేపట్టారు. అనంతరం 12 నుండి 1 గంట వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోని వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మ ఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తర్వాత స్వామి అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఉభయ నాంచనారులతో కలిసి స్వామివారు ఆలయ ప్రాంగణంలో ఊరేగనున్నారు. శ్రీ గోవింద స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం తులసి మహస్యం ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు బంగారు వాకిలి చెంత సింహాసనంపై వేంచేపు చేశారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. ఇందులో అర్చకులకు తులసి మహస్య పురాణ పఠనం చేశారు.